ఎంత చదివినా కానీ డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ అయ్యాడు ఏమయ్యాడు. అందుకే మా అమ్మని అడిగి ఈ 4 బర్రెలను కొన్నా. రోజుకొక్క బర్రే పొద్దుగాల 3 లీటర్లు ఇస్తుందంట, సాయంత్రం 3 లీటర్లు, మొత్తం 6 లీటర్లు. 300 ఎక్కడ పో ఫ్రెండ్స్. ఇగో గివి మా బర్రెలే. హాయ్ చెప్పండి. హాయ్ మీ అందరికీ మీ లవర్లు ఇంపార్టెంట్ ఏమో, నాకు మాత్రం నా బర్రెలే ఇంపార్టెంట్. బర్రెలక్క అంటారా బాబు, ఒక్కరికి ఒక్కో పిచ్చి, కానీ నాకు మాత్రం నా బర్రెలంటే పిచ్చి. నోరున్న మనుషులను ఎంతోమందిని నమ్మిన, నాకు సహాయం చేసి నా లైఫ్ ఒక్క దారికి తెస్తారని చెప్పేసి, కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ నోరు లేని ఈ జీవాలను కొనుకొచ్చుకున్నా, నాకు 3 పూటల కడుపు నిండుతుంది. దీన్ని ఎంత ప్రేమ చేస్తానో నన్ను కూడా అంత ప్రేమ చేస్తాయి. కానీ ఈ రోజుల్లో మనుషులకు ఇంత కూడా విశ్వాసం లేదు, కానీ నోరు లేని జీవాలకు మస్తు విశ్వాసం ఉంది. ఏదేమైనా నేను ఇన్ని రోజులు చదువుకొని ఒక 1 ఇయర్, ఒక 8 మంత్స్ నుంచి కోచింగ్ తీసుకుంటున్నా, దాంట్లో అంతటికి కారణం ఇవి మేపుకొని వచ్చిన డబ్బులతోనే కోచింగ్ తీసుకుంటున్నా. కర్ణే శిరీష, ఆల్సో నోన్ పాపులర్లీ యాజ్ బర్రెలక్క, ఈజ్ కంటెస్టింగ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఫ్రమ్ కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ది 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్. బర్రెలక్కగా ప్రసిద్ధి చెందిన కర్ణే శిరీష 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బర్రెల వల్ల చాలామంది సెలబ్రిటీలు అయ్యారు. థాయిలాండ్లో సురత్ పకాటే అనే ఒక రైతు థాంగ్ ఖామ్ అనే బర్రెతో దోస్తీ చేసి బాగా పాపులర్ అయ్యాడు. కానీ మన బర్రెలక్క కథ మాత్రం పూర్తిగా విభిన్నం. బర్రెలక్క చేస్తున్నది విప్లవాత్మకమైనది, ట్రెండ్ సెట్టింగ్, మరియు సమాజానికి ఉపయోగపడుతుంది. బాగా చదువుకోమి, యాదో ఉద్యోగం వచ్చాది, లేకుంటే గొడ్లు కాసుకోవాలే. అది మీ టైంలో మాట, ఇప్పుడు చదువుకుంటే వచ్చేది ఉద్యోగాలు కాదు, ఉత్తా సర్టిఫికేట్లు. రకరకాలుగా అధికార ధన ప్రభావాలతో అంకెల గారడీగా మారిన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి నడుము కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఎందుకు ఇంతమంది బర్రెలక్క గురించి మాట్లాడుతున్నారు, ఆమె చేస్తున్న పని ప్రత్యేకత ఏమిటి? దానికి ముందు కర్ణే శిరీష అలియాస్ బర్రెలక్క గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, డు యు నో వాట్ ఈస్ ఎన్ఏ? ఎన్ఏ మీన్స్ నాట్ అప్లికబుల్. అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నప్పుడు ఏదైనా కాలం వర్తించకపోతే ఎన్ఏ అని రాస్తారు. ఎన్నికల అఫిడవిట్లో ఇన్ని ఎన్ఏలను చూడటం చాలా అరుదు, రేర్ అంటే రేర్. మరి శిరీష ఎన్నికల అఫిడవిట్లో ఇన్ని ఎన్ఏలు ఎందుకున్నాయి? ఎందుకంటే మన బర్రెలక్కకు ఇల్లు కాదు కదా, టాయిలెట్ కూడా లేదు, ఆమ్దనీ అసలు లేదు, నో ట్యాక్సబుల్ ఇన్కమ్, ఆస్తులు లేవు, స్థిరాస్తులు లేవు, చరాస్తులు లేవు, అప్పులు లేవు, వ్యాపారాలు లేవు, జస్ట్ ఒక సాధారణ అమ్మాయి. ఉన్నదల్లా 6,500 రూపాయలు, 5,000 రూపాయలు క్యాష్, 1,500 రూపాయలు బ్యాంకులో. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు ఒక కోర్టు కేసు. ఎనీ అప్డేట్ అబౌట్ గొర్రెలక్క? గొర్రే కాదు సార్, బర్రే. ఐ వాంట్ రియల్ కంటెంట్, రియల్ ఫుటేజ్ ఆఫ్ గొర్రెలక్క. సార్ ఇట్ ఈస్ నాట్ గొర్రే సార్, ఇట్ ఈస్ బర్రే సార్, బర్రే. యు మీన్ లైక్ ఏ బర్రే? బర్రే లాగా? బర్రే లక్క? నాట్ సార్, బర్రెలా. అక్క, సిస్టర్, సిస్టర్ ఆఫ్ బఫెల్లో సార్.